తెలుపు రంగు కాకి ఒకసారి ఒక కాకి గ్రామంపై నుండి ఎగురుతూ ఉంది అది కిందకు వచ్చి ఒక గోడపై కూర్చొని ఆహారం కోసం వెతుకుతూ అటు ఇటు చూడసాగింది హఠాత్తుగా ఆకాశంలో పెద్ద ఉరుము ఉరిమింది కాకి భయపడి పట్టు తప్పి కింద పడిపోయింది అది నేరుగా గోడలకు రంగులేసే డబ్బాలో పడిపోయింది ఆ డబ్బా తెలుపు రంగుది ఎంతో కష్టంగా ఆ డబ్బా నుంచి బయటకు వచ్చిన కాకి దగ్గరలోని చెరువు వద్దకు వెళ్ళింది చెరువు నీటిలో తనను తాను చూసుకుంది అందులో తెలుపు రంగు కాకి కనబడింది చుట్టూ చూసుకొని ఎవరూ లేరనుకొని ఓ ఇది నా ప్రతిబింబమే అంటూ తెల్ల రంగు కాకిగా తనను తాను గుర్తించుకుంది అప్పుడు దానికి ఒక ఉపాయం తట్టి అక్కడి నుండి నేరుగా తను నివసించే చెట్టుపైకి చేరుకొని గట్టిగా కావు కావమని అరవసాగింది దాని అరుపులు విన్న కాకులు దగ్గరగా వచ్చాయి అవి ఈ కాకిని చూసి ఈ పక్షి మనతో సమానంగా కావు కావమని అరుస్తోంది కానీ దీని రంగు తెలుపుగా ఉందేమిటి అని ఆశ్చర్యపడ్డాయి అది గమనించినటువంటి మన తెల్లకాకి మిత్రులారా నేను వనదేవుని దూతను అతను నన్ను మీకందరికీ రాజుగా ఉండమని ఆదేశించారు ఈ రోజు నుండి మీరంతా నన్ను గౌరవించాలి నేను ఆదేశించినట్లు వినాలి అని పలికింది దాంతో మిగతా కాకులన్నీ నిర్ఘాంతపోయాయి అవన్నీ తెల్లరంగు రాజు కాకిని విశ్వసించాయి ఈ ప్రకారంగా తెల్లరంగు కాకి రాజైంది ఒకరోజు విపరీతమైన వర్షం కురియసాగింది అన్ని కాకులు తమను తాము రక్షించుకోవడానికి ఎత్తైన చెట్లపైకి పెద్ద పెద్ద ఆకుల కిందికి చేరుకుంటున్నాయి వర్షం ఉధృతి విపరీతమైంది అందువల్ల పెద్ద కొమ్మల కింద ఉన్న కాకులు కూడా తడిసిపోయాయి ఇలా కాకులన్నీ నీటిలో తడిసిపోయిన కారణంగా తెల్లకాకి కూడా పూర్తిగా నీటిలో తడిసిపోయింది కాసేపటి తర్వాత మిగతా కాకులన్నీ రాజుగారి వంక చూశాయి చూసి చూడగానే విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాయి ఎందుకంటే రాజుగారి మీద ఉన్నటువంటి తెల్లటి రంగు వర్షం నీటికి నెమ్మదిగా కరగసాగింది అది గమనించి రాజుగారు కంగారు పడ్డారు మిగతా కాకులన్నింటికీ జరిగిన మోసం అర్థమైంది ఈ రాజుగారు తమలాంటి మామూలు కాకేనని తెల్లరంగు పూసుకొని తమను మోసం చేసిందని అర్థమయ్యి కాకులన్నిటికీ విపరీతమైన కోపం వచ్చింది దాంతో తెల్లకాకి మీదికి మూకుమ్మడిగా దాడి చేశాయి నల్లగా మారిన తెల్లకాకి ప్రాణాల్ని కాపాడుకోవడానికి వీటన్నిటి నుంచి తప్పించుకొని అడవి నుంచి పారిపోయింది అలా కాకికి తాను చేసిన తప్పుకు చక్కటి గుణపాఠం నేర్చుకుంది ఇందులో నీతి నీవు నీవుగానే ఉండు అనవసరపు డాంబికాలకు వెళ్ళకూడదు